వెలగపూడి సచివాలయ ఉద్యోగుల సమావేశమయ్యారు. సచివాలయం తరలింపు, ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం సీఎం జగన్తో సచివాలయ ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. విశాఖకు రాజధాని తరలింపు నేపథ్యంలో ఈ భేటీ కీలకం కానుంది. సీఎంకు తమ అభ్యంతరాలు, ప్రతిపాదనలు ఉద్యోగ సంఘాలు చెప్పనున్నాయి. బ్యాంకర్ల సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలకు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగుల ప్రతిపాదనలను రేపటి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనపడుతోంది. ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ అమరావతి కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందుబాటులో ఉన్నారు. వేణుగోపాల్, ప్రతి ఏపీ సచివాలయం తరలింపు అంశం అనేటటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు అత్యవసరంగా సచివాలయ ఉద్యోగ సంఘాలు భేటీ అవటం జరిగింది. ఇక్కడ రెండు ఉద్యోగ సంఘాలు ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధికారికంగా ఉన్నటువంటి అయితే వెంకటరామరెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కమిటీ, అలాగే బపరాజు కమిటీ జేఏసి కమిటీ అనేటటువంటిది మరొకటి, రెండు కూడా సమావేశాలు నిర్వహించుకున్నారు. అంటే సీఎం ఎలాంటి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా నేరుగా యొక్క మీడియాలో వస్తున్నటువంటి కథనాల ఆధారంగా సీఎం దగ్గరకు ఈ అంశాలను తీసుకెళ్లేందుకు అపాయింట్మెంట్ తీసుకోలేరు కాబట్టి అధికారికంగా ఈ యొక్క డైరీల ఆవిష్కరణ అనేటటువంటి యూనియన్ డైరీల ఆవిష్కరణకు సంబంధించినటువంటి అంశాన్ని పెట్టి సీఎం వద్ద రెండు సంఘాలు కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సీఎం వద్దకు రెండు సంఘాలు బొప్పరాజు జేఏసి అలాగే వెంకటరామరెడ్డి ఉద్యోగ సంఘాల అసోసియేషన్ రెండు కూడా ఒక ఇరు కమిటీలకు సంబంధించి 10 మంది సభ్యుల చొప్పున కూడా అనుమతించడం జరిగింది ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ నేపథ్యంలో. ప్రస్తుతం లోనికి వెళ్ళినటువంటి సీఎం కలిసేందుకు వెళ్ళినటువంటి ఉద్యోగ సంఘాలు డైరీ ఆవిష్కరణ అనంతరం మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క సచివాలయం తరలింపు అనేటటువంటిది ఈ నెల 20తోనే ప్రారంభమవుతుంది, కొన్ని శాఖలు అత్యవసరంగా వైజాగ్కు వెళ్లిపోతాయనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సీఎంతో సీఎం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తామనేటటువంటిది మాత్రం ఉద్యోగ సంఘాల అభిప్రాయంగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో సీఎం ను కలిసి బయటకు వస్తే కనుక ఉద్యోగ సంఘాలు పూర్తి విషయాలు ఏమైనా తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ సీఎం దృష్టికి ఈ అంశాలు మీడియాలో వచ్చినటువంటి కథనాలు వస్తున్న పరిస్థితుల్లో మీడియా కథనాలను ఆధారంగానే సీఎం దృష్టికి తీసుకెళ్తారు, కానీ నేరుగా మాత్రం ఈ రాజధాని తరలింపుకు సంబంధించినటువంటి అంశాలు సీఎంతో చర్చించేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదనేది ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు చెబుతున్నారు. ఎందుకంటే ఎటువంటి మౌఖిక ఆదేశాలు కానివ్వండి, ఎటువంటి అధికారిక ఆదేశాలు కానివ్వండి, ఇప్పటి వరకు ఉద్యోగ సచివాలయ ఉద్యోగులకు సీఎం పేషన్ నుంచి కానీ ఉన్నతాధికారుల నుంచి కానివ్వండి ఎటువంటి రాకపోవడంతో వీళ్ళు సీఎం ను ఆ అంశం పైన నేరుగా ప్రస్తావించే అవకాశం మాత్రం లేదు. ప్రస్తుతం అయితే మాత్రం కేబినెట్ అనేటటువంటిది 8వ తేదీన కూడా ఉండబోదు, 18న కేబినెట్ ఉంటుంది అనేటటువంటిది కూడా స్పష్టంగా సమాచారం అందిన నేపథ్యంలో రేపు జరగాల్సినటువంటి కేబినెట్ అనేటటువంటిది ఈ నెల 18వ తేదీన జరగబోతున్నటువంటి నేపథ్యంలో 18 తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూసి ఉద్యోగ సంఘాలు మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ యొక్క చర్చ అనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా తరలింపు అనేది త్వరితగతినే జరిగిపోతుంది అనేటటువంటిది మాత్రం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన మరి ఉద్యోగ సంఘాలకు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్తారా ఈ యొక్క భేటీ నేపథ్యంలో, లేదంటే కనుక ఉద్యోగ సంఘాలు ఎలా ముఖ్యమంత్రి దృష్టికి అంశాలను తీసుకెళ్తారనేటటువంటిది చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఉద్యోగ సంఘాలు ఇదే ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహించుకొని అంతర్గతంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటే కనుక ఈ అంశాన్ని తీసుకుని వెళ్లి ఆయన చెప్పే సమాచారాన్ని బట్టి సూచించేటటువంటి అంశాలను బట్టి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి మరలా సమావేశం నిర్వహించాలనేటటువంటి ఆలోచనలో ఉద్యోగ సంఘాలు ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం సీఎంతో భేటీకి ఉద్యోగ సంఘాలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.